హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సురేష్ వెల్కమ్ టు సురేష్ బస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం సాధారణంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం అది ఏంటంటే మన ఫోన్తో తీసిన వీడియోస్ కానీ లేదంటే డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ కానీ ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటాయి దీనివల్ల ఏంటంటే స్టోరేజ్ ఫుల్ అవుతుంది ఇలా స్టోరేజ్ ఫుల్ అయితే మళ్ళీ కొత్త వీడియోస్ కోసం మనం పాత వీడియోస్ని డిలీట్ చేయాల్సి వస్తుంది అలా వీడియోస్ డిలీట్ చేయకుండా మన వీడియోస్ని కంప్రెస్ చేసి మనం ఎక్కువ స్టోరేజ్ని సేవ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ తీసుకున్న వీడియోస్ని క్వాలిటీ తగ్గకుండా కంప్రెస్ చేయటం ఎలా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్టోర్ ఓపెన్ చేస్తాను ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనబడే స్వచ్ఛ బోర్లో వీడియో కంప్రెసర్ పాండా అని టైప్ చేస్తాను అలా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేయగలన మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదంతా ఎందుకు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు దాని మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని అని కనపడుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇలా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనపడుతుంది సో ఫ్రెండ్స్ మనం ఏదైతే వీడియో కంప్రెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి ఏ ఫోల్డర్లో ఉందో సో నేను ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను సో చూశారుగా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు త్రీ ఎయిటీ త్రీ ఎంబీ ఉంది వన్ మినిట్ వీడియో సో నేను దీన్ని కంప్రెస్ చేయాలనుకుంటున్నాను సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నిస్ట్ అని కనపడుతుంది దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ యాప్ యూజ్ చేయడానికి మనకి ఇంటర్నెట్ అవసరం లేదు సో మనము మొబైల్ డేటా ఆన్ చేసుకున్న ఆన్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నెక్స్ట్ టైం కనపడుతుందిగా సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ చూపిస్తుంది సో ఇక్కడ మనం కావాల్సిన సైజుల్లో మనం ఆ వీడియోని కంప్రెస్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను బెటర్ క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు కింద కంప్రెషన్ ఉంటుంది సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ఈ పాండా అనేది మన వీడియోని కంప్రెస్ చేస్తూ ఉంది సో ఇది మనకి కొంచెం టైం పడుతుంది సో నేను దీన్ని స్కిప్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా కొంత సమయం తర్వాత మన వీడియో అనేది కంప్రెస్ అయిపోయి ఇలా వచ్చింది సో మన వీడియో అనేది త్రీ ఎయిటీ త్రీ ఎంబీ నుండి సిక్స్టీ నైన్ ఎంబీ వరకు కంప్రెస్ అయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం మన ఒరిజినల్ అండ్ కంప్రెస్డ్ అయిన వీడియో క్వాలిటీ చూద్దాము సింపుల్గా ఎక్కడ కంపేర్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి చూద్దాము ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒరిజినల్ పైన కంప్రెస్డ్ అని ఉంది సో ముందుగా నేను ఒరిజినల్ దాన్ని ఓపెన్ చేసి చూస్తాను సో చూశారు కదా ఫ్రెండ్స్ మన ఒరిజినల్ క్వాలిటీ వీడియోని ఇప్పుడు మన కంప్రెస్డ్ అయిన వీడియోని చూద్దాము సో ఫ్రెండ్స్ మన కంప్రెస్డ్ అయిన వీడియోని కూడా చూశారు కదా ఇప్పుడు ఈ రెండిటిని చూస్తే నాకు రెండిటికి డిఫరెన్స్ ఏం లేదు ఆల్మోస్ట్ చాలా వరకు ఈక్వల్గానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్గా నేను ఇలా బ్యాక్కి వెళ్తాను బ్యాక్కి వెళ్ళిన తర్వాత కింద చూసుకుంటే మనకి రీప్లేస్ షేర్ సేవ్ అని కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మనం సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మన కంప్రెస్డ్ అయిన వీడియో అనేది మనకి సేవ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఒరిజినల్ వీడియో కూడా అలానే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ రీప్లేస్ అని కనపడుతుంది కదా సింపుల్గా రీప్లేస్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ ఒరిజినల్ ఫైల్ ప్లేస్లో మన కంప్రెస్డ్ అయిన ఫైల్ అనేది సేవ్ అవుతుంది సో మనకి స్టోరేజ్ అనేది సేవ్ అవుతుంది సో సింపుల్గా నేను రీప్లేస్ అనే దాని మీద క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేస్తే మనల్ని ఓకే అని అడుగుతుంది సో సింపుల్గా నేను ఓకే మీద క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి కింద కనపడుతుంది మన రీప్లేస్ ఇస్ డన్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మన కంప్రెస్డ్ అయిన వీడియో అనేది ఒరిజినల్ దాన్ని రీప్లేస్ చేసి అక్కడికి వచ్చింది సో మీరు ఒరిజినల్ని రీప్లేస్ చేయకుండా కంప్రెస్ కావాలనుకుంటే ఇక్కడ జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసుకోవచ్చు లేదు మా ఒరిజినల్ ప్లేస్లో కంప్రెస్డ్ అయిన వీడియో అనేది రీప్లేస్ అవ్వాలంటే సింపుల్గా రీప్లేస్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తాను ఇలా బ్యాక్కి వెళ్ళిన తర్వాత మనకి కంప్రెస్ అయిన వీడియో అనేది ఇక్కడ వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎక్కువ స్టోరేజ్ ఉన్న వీడియోస్ని ఎటువంటి క్వాలిటీ తగ్గకుండా కంప్రెస్ చేసాము కంప్రెస్ చేసి మన ఫోన్ స్టోరేజ్ని సేవ్ చేసుకున్నాము సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకే కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ రావాలంటే పక్కన కనపడే గంట సింబల్ మీద కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్